హాయ్ అండి, నేను మీ సుభాష్ని. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ చాయ్స్. ఈరోజు బాంబే కరాచీ హల్వాని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా చూయీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ బాంబే కరాచీ హల్వాని నేను చెప్పిన మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేసినట్లయితే ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ముందుగా హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో 1 టీ స్పూన్ లెమన్ సాల్ట్ వేసి 1/4 కప్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో 1 కప్పు కార్న్ ఫ్లోర్ వేసి 2 కప్పుల నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కార్న్ ఫ్లోర్ని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా కార్న్ ఫ్లోర్ అంతటిని 2 కప్పుల నీళ్ళు వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 కప్పుల చక్కెరని వేసుకొని అలానే 1 కప్పు నీళ్ళని వేసుకొని చక్కెర కరిగేంత వరకు బాగా కలుపుకుంటూ నీళ్ళను మరిగించుకోవాలి. మరీ ఎక్కువసేపు మరిగించిన అవసరం లేదండి, కొద్దిసేపు చక్కెర కరిగేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా చక్కెర అంతా బాగా కరిగాక ఇందులోకి ముందుగా మనం మిక్స్ చేసుకున్న కార్న్ ఫ్లోర్ లిక్విడ్ని ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలండి, లేదంటే గిన్నె కింద అడుగంటుతుంది. 1-7 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూడండి, కార్న్ ఫ్లోర్ కొద్దిగా గట్టిపడడం స్టార్ట్ అయింది కదా. ఇలా 1-10 నిమిషాల తర్వాత కార్న్ ఫ్లోర్ బాగా దగ్గర పడ్డాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలానే ముందుగా మనము ప్రిపేర్ చేసుకున్న నిమ్మ ఉప్పు వాటర్ని కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా నిమ్మ ఉప్పు వేసి ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల నెయ్యి బాగా పీల్చుకొని హల్వా బాగా చూయిగా వస్తుందండి. ఇలా ఈ ప్రాసెస్ని ఎప్పుడైతే హల్వా నెయ్యిని పీల్చుకోలేదో అప్పటి వరకు ఇలా నెయ్యిని వేస్తూ నిమ్మ ఉప్పు వాటర్ని వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మీరు లెమన్ సాల్ట్ బదులు నిమ్మరసంని కూడా యూజ్ చేయొచ్చండి, కానీ లెమన్ సాల్ట్ వేయడం వల్ల స్వీట్ షాప్ స్టైల్లో మాదిరిగా పర్ఫెక్ట్గా హల్వా వస్తుంది. ఈ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి మందపాటి కడాయి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. నాకు టోటల్గా 1/2 కప్పు నెయ్యి సరిపోయిందండి ఈ హల్వాకి. మనము 1 కప్పు కార్న్ ఫ్లోర్కి 3 కప్పుల చక్కెర, అలానే 3 కప్పుల నీళ్ళు, అలానే 1/2 కప్ నెయ్యి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి, నెయ్యిని పీల్చుకోవడం లేదు కదా హల్వా. ఇప్పుడు మిగతా నిమ్మ ఉప్పు వాటర్ని కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్ల వాటర్ మిలన్ సీడ్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసి 1-5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక హల్వాకి టెక్స్చర్ రెడీ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం.
ఇలా కొద్దిగా హల్వాని చేతిలోకి తీసుకొని ఉండలాగా చేస్తే నా ఉండలాగా అవ్వాలి, కానీ ఇంకా ఉండలాగా ఫామ్ అవ్వట్లేదండి. కాబట్టి ఇంకొక 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా హల్వాని కప్పులో వేసి చెక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఉండలాగా ఫామ్ అవుతుంది, అంటే హల్వాకు సరిపడా పర్ఫెక్ట్ టెక్చర్ రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా బేకింగ్ పేపర్ని వేసుకొని నెయ్యితో గ్రీస్ చేసుకొని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని చల్లుకున్న బౌల్లోకి హల్వానంతటిని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని 4 గంటల పాటు ఆరబెట్టుకోవాలి. నాలుగు గంటల తర్వాత చూడండి, హల్వా చక్కగా ఆరిపోయింది కదా. ఇప్పుడు హల్వాని బౌల్లో నుంచి రిమూవ్ చేసి అలానే హల్వాకున్న బేకింగ్ పేపర్ని కూడా ఇలా టర్న్ చేసి బేకింగ్ పేపర్ని తీసేయాలి. చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఎంతో చక్కగా ఆరిపోయింది. ఇప్పుడు స్క్వేర్ షేప్లో బాంబే కరాచీ హల్వాని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేసినట్లయితే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా చూయిగా వస్తుందండి హల్వా. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. మరి మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై కుకింగ్ ఛానల్. థ్యాంక్ యూ.